Hi friends, welcome to our YouTube channel. Friends, iroju BTech exam sambandhinchina information gurinchi telusukundam. Aithe evaraithe BTech first year, second year, third year present running avutunnaro valiki oka good news mata. Endukante manaki ee roju AICT nunchi oka reverse schedule academic calendar anedi release ayindi. దాంట్లో ఏంటంటే కాలేజెస్ అనేది ఓపెన్ అవ్వాలి, క్లాసెస్ రన్ అవ్వాలి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది మాట. కాబట్టి వాళ్ళకి 100% ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదే ఓకే ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ గా విజిట్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ముందుగానే చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనకు AICT న్యూ అకాడమిక్ రివర్స్ అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. దాంట్లో ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉన్నారో వాళ్ళకి ఆగస్ట్ నుంచి కాలేజ్ అనేది స్టార్ట్ చేయాలి, అకాడమిక్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి AICT అనేది మనకు ఈరోజు పేపర్ లో చెప్పింది మాట, న్యూస్ అయితే వచ్చింది. అదే విధంగా ఎవరైతే న్యూ క్యాండిడేట్స్, ఎవరైతే బీటెక్ ఇప్పుడు న్యూ క్యాండిడేట్ ఎంసెట్ రాసి వస్తారో వాళ్ళకి సెప్టెంబర్ 15 కల్లా కాలేజ్ ఓపెన్ అవ్వాలని చెప్పేసి మనకి ఈ రోజు పేపర్ లో అయితే వచ్చింది. కాబట్టి ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉన్నారో వాళ్ళకి అయితే ఎటువంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయమాట, వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ప్రమోట్ చేసే ఛాన్స్ అయితే 100% ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే ఒకలా సూచనలో ఉంటే మనకు ప్రజెంట్ అయితే ఈ కాలేజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయమని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే రాదు. ఎందుకంటే మనకు ఎగ్జామ్స్ అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత కాలేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ అకాడమిక్ స్టార్ట్ చేయాలి, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయాలని చెప్పేసి AICT మనకు ఆల్ ఈచ్ వన్ కాలేజెస్కి రివర్స్ అకాడమిక్ క్యాలెండర్ అనేది పంపించింది అనమాట. కాబట్టి త్వరలోనే మన కాలేజెస్ ఓపెన్ అవుతుంది. కాబట్టి మనకు ఎగ్జామ్స్ అనేది 100% క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈచ్ వన్ క్యాండిడేట్ ని ప్రమోట్ చేస్తారన్నమాట. అదేవిధంగా వాళ్ళని ప్రమోట్ చేస్తారు తర్వాత అకాడమిక్ ఇయర్లోనే మనకు ఎప్పుడు ఒకప్పుడు వీల్ చేసుకొని వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే మనకు ఉందన్నమాట. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతారో వాళ్ళకి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయలేదు. వాళ్ళు ప్రమోట్ చేయాలా చేయకూడదు అనే విషయం అయితే ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. కాబట్టి ఆ విషయం కూడా మనకు త్వరలో వస్తుంది. కాబట్టి మనకు ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉన్నారో అండ్ ఇప్పుడు థర్డ్ ఇయర్ ఉన్నారో వాళ్ళందరూ ప్రమోట్ అయ్యిందంటే వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా 100% వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి, నెక్స్ట్ సెమిస్టర్కి వాళ్ళు షిఫ్ట్ అవుతారన్నమాట. ఓకే, ఇది అందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.